టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్8 దశలో సంచలనం చోటు చేసుకుంది. కనీ విని ఎరుగని విధంగా ఊహించని రీతిలో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ జట్టు 21 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసి సరికొత్త సంచలనానికి నాంది పలుకుతూ ఒక కొత్త అధ్యాయాన్ని రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ సేన ఈ ప్రపంచ కప్ లో లిఖించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడిపోతుందని ప్రతి క్రికెట్ అభిమాని అనుకున్నాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ జట్టు అసాధారణ ప్రదర్శనతో మిచెల్ మార్ష్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు పీడకల మిగిలిపోయే పరాజయాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఈ అపజయం ఆస్ట్రేలియాకు అతిపెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. టీ20 చరిత్రలో ఆస్ట్రేలియాకు ఆఫ్ఘనిస్తాన్పై ఇదే తొలి అపజయం. సాధారణంగా టిప్పర్ లారీ వెళ్లి సైకిల్ను గుద్దితే సైకిల్ తుక్కుతుక్కవుతుంది. కానీ ఈసారి ఫర్ ఏ చేంజ్ సైకిల్ను గుద్ది టిప్పర్ లారీ తుక్కుతుక్కయింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు గుల్బదీన్, నవీన్ ఉల్ హక్ ఇద్దరూ కూడా అద్భుతమైన బౌలింగ్తో ఆస్ట్రేలియా జట్టుని వణికించారు. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. గుల్బదీన్ 4 ఓవర్లకు గాను 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా నవీన్ ఉల్ హక్ 4 ఓవర్లకు గాను 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ ఇద్దరు ఎకనామికల్గా బౌలింగ్ చేయడమే కాకుండా ఏకంగా 7 వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా జట్టు ఏ దశలోనూ కూడా కోలుకోలేకపోయింది. అలా ఈ ఇద్దరు ఆఫ్ఘన్ బౌలర్లు ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. మొత్తానికి ఈ ప్రపంచ కప్లో న్యూజిలాండ్ను ఇంటికి పంపిన ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఆస్ట్రేలియాను ఇంటికి పంపడానికి మార్గాన్ని సిద్ధం చేసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోవడానికి వారు చేసుకున్న స్వయం కృతాపిరాధాలు కూడా కొన్ని కారణంగా నిలిచాయి. ఈ ప్రపంచ కప్లో ఈరోజు ఆడిన ఈ పిచ్పై ఇప్పటి వరకు 4 మ్యాచ్లు జరిగాయి. ఈ 4 మ్యాచ్ల్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఈరోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మొదట బ్యాటింగ్ ఎంచుకోకుండా సాంప్రదాయానికి విరుద్ధంగా మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఆ నిర్ణయమే ఆ జట్టుపై ప్రభావం చూపించిందని, పిచ్చు పరిస్థితులు 2 ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయానికి కూడా పూర్తిగా మారిపోయాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈరోజు ఆస్ట్రేలియా ఓడిపోవడంతో గ్రూప్ 1 పాయింట్స్ టేబుల్ చాలా రసవత్రంగా మారింది. ప్రస్తుతం ఆ గ్రూప్లో ఇండియా ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్స్తో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచి 1 ఓడిపోయాయి. మంచి నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా 2వ స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ 3వ స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లో గెలవకపోవడం వల్ల 4వ స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చాలా రసవత్రంగా మారనుంది. ఈ మ్యాచ్లో గనక ఆస్ట్రేలియా గెలిస్తే ఈ 2 జట్లకు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్తో సంబంధం లేకుండా ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు చేరతాయి. అలా కాకుండా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో ఇండియా గనక విజయం సాధించి అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గనక విజయం సాధిస్తే అప్పుడు నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్ చేరతాయి. అలా కాకుండా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గనుక ఓడిపోతే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా జట్టులో ఏ జట్టుకు మెరుగైన నెట్ రన్ రేట్ ఉంటే ఆ జట్టు ఇండియాతో పాటు సెమీస్ ఫైనల్స్కు చేరుతుంది. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ ఒక్క విజయం సెమీస్కు రేస్ను రసవత్రం చేసేసింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆఫ్ఘన్ ఓపెనర్లు రహమనుల్లా గర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. ఈ ఇద్దరు కలిసి మొదటి వికెట్కు ఏకంగా 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కష్టమైన పిచ్పై ఇద్దరూ ఎంతో ఓపికగా ఆడారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 16 ఓవర్ల సమయానికి మొదటి వికెట్ను కోల్పోయింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను విపరీతంగా విసిగించి పరుగులు రాబట్టారు. 49 బంతుల్లో 60 పరుగులు చేశాక గర్బాజ్ స్టోయినిస్ బౌలింగ్లో అవుట్ అవ్వగా 48 బంతుల్లో 51 పరుగులు చేసిన తర్వాత ఇబ్రహీం జద్రాన్ జంపా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ ఇద్దరు ఇంత బాగా బ్యాటింగ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కనీసం 160 స్కోరు సాధిస్తుందేమో అని అనిపించింది. కానీ ఈ ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్ ఎవరూ కూడా క్రీజులో నిలవలేకపోయారు. ప్యాట్ కమిన్స్ దెబ్బకు డెత్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బెంబేలెత్తిపోయింది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే గత సూపర్8 మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన కమిన్స్ ఈ మ్యాచ్లో కూడా మరో హ్యాట్రిక్ సాధించాడు. 18 ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్ను అవుట్ చేసిన కమిన్స్ 20 ఓవర్ మొదటి 2 బంతులకు కరీం జనత్, గుల్బదీన్ను అవుట్ చేయడంతో హ్యాట్రిక్ అతని వశమైంది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే టోర్నీలో 2 హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా ప్యాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లు చివరిలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 148 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్స్లో కమిన్స్ 3 వికెట్లు పడగొట్టగా జంపా 2 వికెట్లు, స్టోయినిస్ 1 వికెట్ దక్కించుకున్నారు.
149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఆరంభం నుండి చుక్కలు చూపించారు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ 0 పరుగులకు అవుటవ్వగా డేవిడ్ వార్నర్ మొహమ్మద్ నబీ బౌలింగ్లో 3 పరుగులకు పెవిలియన్ చేరాడు. ఇక వన్డోల్లో వచ్చిన మార్ష్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక మధ్య ఓవర్లలో ఎంట్రీ ఇచ్చిన గుల్బదీన్ తన సూపర్ బౌలింగ్తో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ను కకలావికలం చేశాడు. గుల్బదీన్ దెబ్బకు ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ పెవిలియన్కు దారేది అని పరిగెత్తింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మ్యాక్స్వెల్ మాత్రం సూపర్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. గత ప్రపంచకప్లో డబుల్ సెంచరీతో ఓడిపోయే మ్యాచ్ను గెలిపించిన మ్యాక్స్వెల్ ఈరోజు కూడా గెలిపిస్తాడేమో అని అనిపించింది. కానీ 41 బంతుల్లో 59 పరుగులు చేసిన మ్యాక్స్వెల్ను గుల్బదీన్ బౌలింగ్లో అవుట్ చేసి ఆస్ట్రేలియా విజయావకాశాలకు సమాధి కట్టాడు. ఈ మ్యాచ్లో నవీన్ ఉల్ హక్, గుల్బదీన్ సూపర్ ఫాస్ట్ బౌలింగ్ దెబ్బకు బాగా ఆడే ఆస్ట్రేలియన్లు కూడా బిక్కమొహం వేసి పరాజయాన్ని స్వీకరించాల్సి వచ్చింది. 19.2 ఓవర్లు మాత్రమే ఆడిన ఆస్ట్రేలియా 127 పరుగులకే ఆలౌట్ అయింది. 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.